ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కత్తికి పదును ఎక్కువ అంట. అది ఎప్పుడు ఎటు తిరుగుతుందో, ఎటువైపుకి వెళ్ళి యుద్ధం చేస్తుందో తెలియదు, కానీ ఎక్కడ అవినీతి విలయ తాండవం చేస్తుందో అక్కడికి మాత్రం ఈ కత్తి వెళ్ళి రెండు వైపులా పదును ఉంటుంది. కాబట్టి ఎటువైపు నుంచి ఎటు నరుకుతుందో ఆ కత్తికే తెలియదు. అంటే ఇది ఒక్క రాజకీయంగా వెళ్తుంది అని అనుకుంటే చాలా పొరపాటే. అధికారులు చేస్తున్న అవినీతి మీద, గత ప్రభుత్వ హయాంలో అప్పుడు జరిగిన అవినీతికి సహకరించిన అధికారుల మీద ఈ కత్తి విలయ తాండవం చేస్తుంది, అవసరమైతే విజృంభిస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఆ కత్తి చేసే వేట, ఆ కత్తితో ఆడే ఆట ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏపీ నిఘాకు చీఫ్గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిక ఏబి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇది ఒక రాజకీయ అంశంగా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇదే టైంలో ఆయన మీద భారీ ఎత్తున కంప్లైంట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి టైంలో ఆయనపై వేటుతో పాటు కొన్ని చర్యలకు కూడా సిద్ధపడుతుంది ప్రభుత్వాన్ని అర్థమవుతుంది. ఇదే తరహాలో మరికొంతమంది ఉన్నతాధికారులకు కూడా ఇలాంటి తిప్పలు తప్పవు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఐపీఎస్ అధికారులదే కాదు, రానున్న రోజుల్లో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పాత్ర వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద కూడా చర్యల వేటు పడబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిదర్శనమే ఈ సస్పెన్షన్ వేటు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకంటే చంద్రబాబు గారు ఆ టైంలో చాలామంది దగ్గరుండి నిబంధనలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఒక్కొక్కళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రభుత్వం నుంచి సూచనప్రాయంగా అందుతున్న సమాచారం. అంటే ప్రస్తుతానికి ఇవి కాస్తంత ఆగ్ని అని అనుకున్నా సరే, అంతిమంగా మాత్రం చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరైతే కీలక భూమిక పోషించిన వాళ్ళు ఉన్నారో అధికారులకు, వాళ్ళ అలాంటి అధికారులందరికీ కూడా రానున్న రోజుల్లో చుక్కలు తప్పవు అనే మాట బలంగా వినిపిస్తుంది. అంటే అధికారుల విషయంలో సీఎం జగన్ ఒక రకంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన వారికి ఇప్పుడు తిప్పలు తప్పేలా లేవు అనే మాట బలంగా వినిపిస్తుంది. మరి అంచనాలకు తగ్గట్టే సీఎం జగన్ నిర్ణయం కూడా ఉంటుందా, లేదంటే లైట్ తీసుకుంటారా? ఎందుకంటే రాజకీయం ఒక్కడే తీసుకొని రాజకీయమే రాజకీయ ఎత్తులే టార్గెట్గా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్ మీద పడతారో, ఎవరిని బయటకు తీసుకొస్తారో అనేది కూడా అర్థం కావట్లేదు. చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి టైంలో ఒక్కొక్కళ్ళు ఎవరి ద్వారా అప్పుడు అవినీతి జరిగింది అనే ఒక రిపోర్టు జగన్మోహన్ గారికి ఎప్పటికప్పుడు అందుతున్న టైంలో వాటిని ఆధారంగా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి అందులో వాస్తవాలను వెలికి తీసిన తర్వాత ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు జగన్ గారి కత్తికి పదును మరింత పెరిగింది. ఎప్పుడు ఎవరి మీద వేటు పడుతుంది అనేది అర్థం కాదు అనే నేపథ్యంలో అధికారులు కూడా చాలా టెన్షన్లో ఆందోళనలో ఉన్నారు. అది కూడా ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే గుండెల్లో గుబులు తప్పదు, కాస్త టైం అటు ఇటు అయినా సరే వేటు తప్పదు అనేది వైసీపీ శిబిరం నుంచి ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.